అన్ని సినిమాలు హిట్. ఏ సినిమా నొదలేదు. ఆమె చేసిన జోనర్లు వేరే, ఆమె చేసిన యాక్టింగ్ వేరే, ఆమె స్టైల్ వేరే. కానీ ఈ సినిమా విషయానికి వస్తే ఇరగ తీశారండి. ఆమె ఒక సినిమాకి మొత్తం పాయింట్ అంటే ఒక కీ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఆమె, ఆ పాయింట్ మొత్తాన్ని ఎలా ఆమె ఎంత క్యూట్గా ఉంటుందో అంత హార్డ్గా చేశారండి ఈ సినిమాలో. ఆ డైలాగ్స్ కానీ, ఆ కళ్ళు కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా అంటే చాలా బాగా ఇచ్చారండి. థియేటర్కి వచ్చి చూసేవాడు దయచేసి ఎవడో ఒక పక్కన తోడు తెచ్చుకోండి. మర్చిపోయారా మీరు పోతారు, ఇది మాత్రం పక్క. హర్రర్ హర్రర్ కాదు కానీ భయపెట్టాడు డైరెక్టర్. ఒక సీన్లో మన మీద నుంచి వెళ్ళిపోయేలాగా ఉంటుందండి, అలా అంత చాలా బాగుంది. ఇంకా మన రాజు కనకాల గారు కానీ కొన్ని క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. ఇంకోటి ఉప్పినా సినిమాలో వాళ్ళ తండ్రిగా చేశారు, ఆయన కూడా ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సునీల్ గారి క్యారెక్టర్ అయితే అసలు విలన్ అనుకున్నా నేను, లాస్ట్ వరకు తెలియలే ఆయన మంచోడని. పాపం ఏ సినిమాలో చూసినా విలన్గా చేస్తున్నారు కదా, ఈ సినిమాలో కూడా అదే అనుకున్నాను. కానీ ఆయన మంచి క్యారెక్టర్ చేశారు, సపోర్టివ్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఇంకా సోనియా సింగ్ గారు చేశారు, ఆమె ఈ మధ్య ట్రెండింగ్లో బాగున్నారు కదా సినిమాలో, ఆమె కూడా మంచి క్యారెక్టర్ చేశారండి. ఇంకోటి రవికృష్ణ గారు, ఆయన కూడా మంచి యాక్టింగ్ కానీ చాలా బాగుంది ఆయనది కూడా. ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సినిమాలో. దయచేసి థియేటర్కి రండి, కాకపోతే తోడు తెచ్చుకొని రండి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. కాంతారా క్లైమాక్స్ అంటే డిఫరెంట్ ఉంటుంది, దాని మించి ఉందన్న ఇది అయితే ఐమాక్స్. ఒక హాలీవుడ్ లెవెల్లో చూసినట్టు ఉంటుంది నా గ్రాఫిక్స్ కూడా. ఎక్కడ కూడా తక్కువ అంచనా లేదా నా గ్రాఫిక్స్, ఎక్కడ డౌన్ కూడా లేదు. గ్రాఫిక్స్ కూడా హైలైట్ అన్న. మెయిన్ స్టోరీలో ఒక సస్పెన్స్ ఉంటుంది అన్న, అదైతే అల్టిమేట్. ఒక మన హీరోకి దయ్యంతో లవ్ అవుతుంది అన్న, అది మెయిన్ చూపించిండు అన్న. ఇప్పటివరకు ఏ ఫిలిం రాలేదు, అది ఇంకా సస్పెన్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది అన్న సినిమా. ఒక్కవేళ చూడకపోతే మంచి ఫిలిం చూడనట్టయితే అన్న. ఆయన అంత కాన్ఫిడెంట్ ఉన్నాడు కాబట్టి టంగ్ స్లిక్ అయిపోయిందన్న. వేరే లెవెల్ ఉంది సినిమా మరి. ఆయన కాన్ఫిడెంట్ ఉంది, ఆయన యాక్టింగ్ చేసింది కాబట్టి ఇచ్చి పడేసిండు. మరి ఏం చేస్తామన్న, మంచి సినిమాలో కూడా ఎంకరేజ్ చేయకపోతే మరి దానికి ఏం చేయాలి? మళ్ళీ ఆన్సర్ ఇస్తుంది, మంచి మంచి చెడ్డకు చెడ్డగా ఉంటుంది అన్న. బీజిఎం అయితే అల్టిమేట్ అన్న. బ్యాక్గ్రౌండ్స్ మీద కొన్ని మ్యూజిక్ అయితే ఇక్కడ కొన్ని హర్రర్ సీన్స్ ఉంటాయి కదా, ఇంకా ఇంకా గుండెలో భయం పోలేదన్న. డగ్డగా ఉంటుంది, మీకు అర్థమైతే లేదు. లోపల వాటర్ బాటిల్ తీసుకెళ్తే బాగుంటుంది చాలా మందికి. అప్పుడప్పుడు పాప్కార్న్ కూడా వేసే మీద మొక్క మీద పడ్డా ఏం పాచలేదు, మళ్ళీ వేసుకోవచ్చు. అంత బాగుందన్న సినిమా అయితే. అండ్ ఫ్యామిలీతో చూడవచ్చు, అందరితో వెళ్ళొచ్చు అన్న, నో ప్రాబ్లం. అల్టిమేట్ అన్న. ఇలా ఇలా నేను యాక్చువల్లీ రొటీన్గా సాయన్న రొటీన్గా తీసుకుంటాడు కదా అని అనుకున్నా. వెరీ గుడ్, చాలా బాగుంటుంది, కంటెంట్ కూడా చాలా బాగుంది. యా మన ఓల్డ్ అండ్ డేస్లో చూసినట్టే ఉంది బ్రదర్. అంటే మనకు ఆ ఫీల్ ఏం రాలేదు. అంటే ఇది డెఫినెట్లీ మనకి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ చూపించాలి, అదర్ కంట్రీస్కి వెళ్ళి చూపించాలి, ఇలాంటి కంటెంట్ అయితే ఏం అవసరం లేదు. మూవీ ఎలా అయితే జెన్యున్గా మనకి ఒరిజినల్గా ఎలా ఉంటుందో అలాగే చూపించారు, చాలా బాగుంది. ఇక్కడ మనకి మిస్యూజ్ చేయడం కానీ అవేం లేవు బ్రదర్. ఓవరాల్ చెప్పాలంటే చాలా బాగా చేశారు. డెఫినెట్లీ వెరీ గుడ్, థ్యాంక్ యూ. డైరెక్టర్స్ కొత్త వాళ్ళని అందరూ ఎంకరేజ్ చేయాలి అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంగ్లీష్ మూవీస్ అన్నీ చూస్తున్నాం కదా. సో ఇది కూడా కొంచెం బాగా అనిపించింది మాకు. హాలీవుడ్ డెఫినెట్లీ మనం చెప్పుకోవాలి, మన హాలీవుడ్ మూవీ అని అనుకోవాలి మనం. మేడం ఈ జనరేషన్లో చేతబడులు ఇవన్నీ నమ్ముతారా? ఈ జనరేషన్ అంటే ఆదరిస్తారా? అంటే ఇది చేతబడి అని లేదండి, అన్ని కవర్ చేస్తాను. అందుకే చూడండి, చూస్తే తెలుస్తుంది. ముందలు చెప్తే బాగా డెఫినెట్గా హెల్ప్ అయ్యిందని చాలా సాయిధ నుంచి. హీ డిడ్ వెరీ వెల్ అండి. యా హీ డిడ్ వెరీ వెల్ అండ్ హిస్ బ్యాక్ అండ్ వెరీ వెరీ హ్యాపీ. లైక్ అంటే చెప్తున్నా కదా, యాజ్ మేము చిరంజీవి ఫ్యాన్స్, సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ సీన్ జూనియర్ మూవీలో. ఏం లేదండి అలాంటిది, ఏం లేదు, ఏం లేదండి అలాంటిది, ఏం లేదు, ఏది రిసెంబ్లెన్స్ లేదు, ఏం లేదండి. బట్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బాగుందండి, చాలా బాగుంది. క్లైమాక్స్లో బాగుంది, స్టార్టింగ్ కూడా. మెయిన్ సాయిధరమ్ తేజ యాక్షన్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. అంటే డిఫరెంట్ రోల్ అనిపించింది. అదేదో మొన్న ఏదో దేవకట్ట సినిమాలో తీశాడు చూడండి, రాజకీయంగా ఈ వ్యవస్థ మారదని అలా ఉంది చూడండి, ఆ స్టిల్స్ ఆ విధంగా దీనిలో ఇలా కొంచెం భయం వేస్తుంది. ఫ్యామిలీతో కష్టమే, అందుకని మా పాపను తీసుకొచ్చాను. నేను ఒక్కనే చూడను, ఎవరో ఒకరు రావాలి ఫ్యామిలీలో, అందుకని మా పాపను తీసుకొచ్చాను. కానీ ఎక్సలెంట్ ఉంది మూవీ మాత్రం, సూపర్ ఉంది. స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ ఉంది, సుకుమార్ చాలా బాగా తీశాడు. అంటే సుకుమార్ స్టైల్లో ఉంటాయి చూడండి, చీకటి టైంలో తీస్తారు చూడండి, రంగస్థలంలో తీస్తాడు చూడండి, అలాంటి సీన్లు మస్తు అనిపించింది. మూవీ చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. అదేం లేదండి, బట్ కొంచెం భయం ఉంటుంది. బట్ అంత ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు మూవీ అంతా. థ్రిల్లర్ అని చెప్పి ఉంది కానీ బట్ అంత హర్రర్ అంతా ఏం లేదు. బట్ ఫ్యామిలీకి మొత్తం వెళ్ళొచ్చు, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్ అండి. ఐ థింక్ ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అవుట్ ఆఫ్ 10, 8.5.
చాలా బాగుంది ఓవరాల్ ప్రతి ఒక్కరు బాగా చేశారండి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ మేము చెప్పేస్తే థ్రిల్ ఉండదు అండి వెళ్ళి చూడాల్సిందే థాంక్యూ అన్నీ చాలా ట్విస్ట్సే హైలైట్ అండి ఆ మ్యూజిక్ ఇంకా హైలైట్ ఆ మ్యూజిక్ వల్ల మూవీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బాగా చేస్తారు సంయుక్త గారు బాగా చేస్తారు సాయి ధర్మ తేజ్ గారు బాగా చేస్తారు డైరెక్షన్ కూడా సూపర్బ్ ఉంది ట్విస్ట్సే హైలైట్స్ అండి ట్విస్ట్ ఒక్కొక్క ట్విస్ట్ అర్థం ఇంకో ట్విస్ట్ అది సెకండ్ హాఫ్లో ట్విస్ట్ వస్తాయి కాబట్టి హైలైట్స్ ఉంటాయి క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఇస్తారు లేదండి ఆయన సీరియస్ విలనిజం టైప్ యా డెఫినెట్లీ మీరు వెళ్ళి చూడండి తెలుస్తుంది బాగుందండి ఉంది చూడొచ్చు చూడొచ్చు ఎందుకంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి చూడొచ్చు సాయితరం తేజ్ అయితే వేరే లెవెల్లో యాక్టింగ్ చేయనాడు భయ్య సినిమా పక్కన పెడితే యాక్టింగ్ వేరే లెవెల్లో చేసినాడు చాలా బాగుంది సినిమా కూడా బాగుంది మన హీరోయిన్ సంతృప్తి అయితే నా మన భీమలా నాయకులు ఎలా యాక్ట్ చేసిందో అంతకు మించింది ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది సాంగ్స్ కానీ బీజిఎం కానీ బీజిఎం హైలైట్ ఈ సినిమాకి మా ఒక రేంజ్కి ఈ సినిమా పోయిందంటే బీజిఎం ఆ థ్రిల్లర్ టైప్లో మూవీ తీసినాడు కాబట్టి చాలా బాగుంది బీజిఎం అయితే చాలా బాగా నీట్గా తీసినాడు ఇంకా సాయితరం అయితే డిఫరెంట్ స్టోరీ ఎంచుకొని చాలా బాగా తీసినాడు సాయితరం అయితే సుప్రీం కానీ సుప్రమైన మర్సెల్ కానీ ఎన్నో సినిమాలు వచ్చినాయి ఈ సినిమా డిఫరెంట్ యాంగిల్లో తీసినాడు మూవీ ఏదైనా చాలా బాగుంది అందరూ చూడ ఫ్యామిలీ చూడాల్సిన మూవీ ఇది మనం బలగం ఇలాగా సినిమా ఫ్యామిలీ ఎంటర్ మీద అంతకు మించింది ఈ సినిమాలో అదే ఫుల్ భయం సాయంత్రం తేజ్ యాక్సిడెంట్ తర్వాత ఎట్లా తిరిగి బ్లాక్ బాస్టర్ కొట్టాలా అని ఇదిలో భయపెట్టించినాడు సినిమా చాలా బాగుంది మూవీ అయితే థ్రిల్లర్ హలర్ చూడొచ్చు జంప్ స్కేర్స్ ఏం లేవు ఎక్కువ కానీ ఇంట్రెస్టింగ్ ఉంది మూవీ చాలా ఇంట్రెస్టింగ్ చాలా బాగున్నాయి స్క్రీన్ ప్లే బాగుంది మెయిన్ స్క్రీన్ ప్లే డైరెక్టర్ సుకుమార్ మూవీలా అనిపిస్తుంది బెస్ట్ థ్రిల్లర్ రీసెంట్ వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ భయపడ్డా జంప్ స్కేర్స్ లేవు హర్రర్ ఉంది కానీ జంప్ స్కేర్స్ లేవు ఇంట్రెస్టింగ్ ఉంది సస్పెన్స్ ఉంది బాగా ఎక్కువ ట్విస్ట్లు అందరూ చూడవచ్చు